8వ తారీఖును జరగబోయే బందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కడప జిల్లా నందలూరు మండలంలో ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. నందలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేఏసీ పిలుపు మేరకు రాజంపేట బందులో భాగంగా నందలూరు సంఘీభావం పలకడం జరిగిందన్నారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నందలూరు మండలం వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి అన్నమయ్య జిల్లాకు సంఘీభావం పలకాలన్నారు. రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించే వరకు అందరం శాంతియుత వాతావరణంలో ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాలని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బంద్ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం అందరి సమస్యగా గుర్తించి అందరూ సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, జెడ్పీటీసీ ఉషా కరిముల్లా, వైకాపా నాయకులు మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట జిల్లా సమస్య పైన రేపు లేదా వెల్లుండి మంగళవారం శాంతియుత వాతావరణంలో అందరం కలిసికట్టుగా వ్యాపార సముదాయాలు, రాజకీయ పార్టీలు ఒకరిద్దరు కాదు అందరూ కలిసి స్వచ్ఛందంగా బంధు పిలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాజంపేట నియోజకవర్గంలోని నందరూ మండలంలో కూడా బాస్కెట్ ఆధ్వర్యంలో బంధు చేపట్టడానికి అందరం సమాయత్తమవుతున్నాము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నందరూరు మండల పరిధిలోని పాఠశాల వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా అందరూ బందులో పాల్గొని అన్నమయ్య జిల్లాను సాధించుకునే దిశగా మనము ముందుకు అడుగులు వేయాలి. ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇది ఆషామాషిగా ఎవరు అనుకోవద్దండి. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది అందరికీ అవసరం. మన పావిత్రాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలా. ఇందులో భాగంగా అందరూ బందులో పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇందులో 13 ను 26 జిల్లాలుగా చేయడం జరిగింది. ఇందులో కొన్ని ప్రాంతాల్లో కొంత జరగరాని ఘోరం జరిగిందని అందరూ రాజంపేట వసతించుకున్న రాజంపేటను జిల్లా ప్రాంతంగా చేయకుండా ఎక్కడికో రాయచోటికి పోవడం జరిగింది. ఇది వారం 10 రోజులప్పుడు కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. దాన్ని తీసుకుని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇచ్చినారు, మళ్ళా నాయకులు ఇచ్చారు. కాబట్టి రేపు జరగబోయే జేఏసీ ఎల్లుండి 8వ తేదీ జరగబోయే జేఏసీ ఈరోజు రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మన ప్రభుత్వం జిల్లాగా ప్రకటించింది. అయితే జిల్లా కేంద్రాన్ని మాత్రం రాయచోటికి ఇవ్వడం ఈ రాజంపేట వాసులు ఎవరు కూడా తీర్చుకోలేకపోతున్నారు. కాబట్టి మేమందరము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏమంటే, దయచేసి ఇక్కడి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మా రాజంపేటను అన్నమయ్య జిల్లాకు హెడ్ క్వార్టర్గా ప్రకటించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాము.